మా తోతాపూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అన్నీ చూస్తే ఒక్కసారిగా నెల్లూరు నగరంలో ఏదైనా విషయం వస్తే తోతాపూరి శ్రీనివాస్ రెడ్డి గారే, సర్వేపల్లిలో ఏదైనా విషయం వస్తే తోతాపూరి శ్రీనివాస్ రెడ్డి గారే, కావల్లో ఏదైనా విషయం వస్తే తోతాపూరి శ్రీనివాస్ రెడ్డి గారే, వెంకటగిరిలో ఏదైనా సమస్య వస్తే కూడా విషయం వస్తే కూడా మాట్లాడేది తోతాపూరి శ్రీనివాస్ రెడ్డి గారే. బ్యాండ్ మేళం బ్యాచ్ ఒకటి ఉంది, బ్యాండ్ మేళం బ్యాచ్ని ఒక బ్యాచ్ని వేసుకొని పేకాట పరిభాషలో చెప్పాలంటే జోకర్ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, జోకర్ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఏ సందర్భంలో అయినా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక జోకర్ లాగా తయారయ్యి తగుదునమ్మా నేను ఒకడు ఉన్నానంటూ మాటకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికి నీకు అర్హత ఉందా అని అడుగుతున్నావు, నీకు అర్హత ఉందా అని అడుగుతున్నావు. ప్రత్యక్ష ఎన్నికల్లో అనేక సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళి నెల్లూరు నగరానికే కాదు జిల్లాకి ఆయన హయాంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి రూపుదిద్దినటువంటి రామనారాయణ రెడ్డి ఎక్కడ రాక రాక ఆ బాలకృష్ణ గారి పుణ్యమా అంట, బీదారవచంద్ర గారి కాళ్ళు పట్టుకున్న పుణ్యమా అంట, నీకు పదవి వస్తే దండకాలు సాగిస్తూ లేఅవుట్ల దగ్గర నుంచి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల దాకా అమ్ముకునే నువ్వెక్కడా అని చెప్పి అడుగుతా ఉన్నావు. మాట్లాడే ముందు విమర్శ చేసే ముందు విమర్శ సహితంగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా, దాంట్లో కంటెంట్ ఉండాలా? ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి నాలుగు మాటలు మాట్లాడేస్తే సరిపోద్ది, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు నగరంలో చిన్న స్థాయి వాళ్ళ వరకు ఎవరి గురించి అయినా మాట్లాడేది ఇదే తెలుగుదేశం పార్టీ గొడ్డుపోయిందా అని అడుగుతున్నాం. ఇంకెవరు లేరా మాట్లాడేదానికి, నాయకులు లేరా? కావల్ నుంచి వెంకటగిరి దాకా, కోవూరు నుంచి ఆత్మకూరు దాకా నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎవరు మాట్లాడినా నేను అక్కడ ఉన్నానమ్మా అంటే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, పక్క రోజు ఆ పేపర్ కటికలు తీసి పైకి పంపించుకోవడం, నేను ఒకడిని అంట, ఇది నీ చరిత్ర. మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారికి హితో పలుకుతున్నాం. నెల్లూరు నగరం నుంచి ఆత్మకూరు దాకా జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా 600 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయించినటువంటి ఘనత ఆనం రామనారాయణ గారికి దక్కుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత బెజవాడ వాళ్ళు ఇచ్చారు బుచ్చి దాకా సిమెంట్ రోడ్డు అని చెప్పుకునేవాళ్ళం మేము చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు నెల్లూరు నగరం నుంచి ఆత్మకూరు దాకా సిమెంట్ రోడ్డు వేయించినటువంటి ఘనత ఆనం రామనారాయణ గారిది. అమృత్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులతో మేము ఖర్చు పెట్టి మేము చేసే పనులకి మంత్రి కాళ్ళు పట్టుకొని నీ పేరుతో జీవో తెప్పించుకొని అయ్యా నేను నొడా ద్వారా చేయించుకున్న నాకేం కాళ్ళు పనులు లేవు డబ్బులు లేవని చెప్పి ప్రొసీడింగ్స్ ఇప్పించుకొని చెప్పుకునే వ్యక్తివి నువ్వు. నీకెక్కడ పోలిక రామనారాయణ గారికి పోలిక అని చెప్పి అడుగుతావు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు. కౌన్సిలర్కి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అను, ఇందాక మా మయూరు చెప్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో కౌన్సిలర్కి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అను. ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ గారు, తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హితో పలుకుతాం.